अभिनव स्वामी विद्या एंदुकु मनिषिकी विद्या लेने मनिषि चंचलमैपोतारु स्वामी आयनकु इष्टं वच्चिनट्टु चेस्तादु चेडु पनुलु चेस्तारु स्वामी अंटे विद्या नेर्चुकुंटे अंदरु निश्चलमै मंचि पनुलु चेस्तारा కొంతమంది చేస్తారు స్వామి కొంతమంది చేయరు ఎందుకు చేయరు ఇంకా వాళ్ళంతా పట్టించుకోరు చదవరు విద్యని చదవరా చదివినా రాదా చదివినా రాదు చదవరు అంటే చదివినా రాదని వారు చదవరేమో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు తరగతిలో మా తరగతిలో ఒక పది పదిహేను మంది ఉన్నారు స్వామి వేస్ట్ బ్యాచా ఊరికే టైం పాస్కి వస్తారు అంటే వీళ్ళు చదవరని వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసి పంపిస్తారా లేక తెలియక పంపిస్తారా తెలిసి చదువుతారేమో అని పంపిస్తారు ముందు ముందు ఏమైనా బాగుపడతారేమో అని కానీ బాగుపడతారని కనిపించిందా అందులో పది పది కొంతమంది ఇది బాగుపడతారు కొంతమంది బాగుపడొచ్చు అంతే బాగుపడతారని గ్యారంటీగా చెప్పలేం కదా అంటే వాళ్ళు తరగతిలో ఏం చేస్తుంటారు అరవడము అలర్ చేయడమా ఇలాంటి పనులేనా ఎంత మాట్లాడాము ఇక టీచర్ ఎంత చెప్పినా మాట్లాడుతూనే ఉండరు హోంవర్క్ చేస్తారా వాళ్ళు చేస్తారు నిక్ నేమ్స్ పెడుతుంటారా ఏం పెట్టారు అంటే విద్యాభ్యాసం అంటే ఈ స్కూల్లో పుస్తకాలు చదవడమేనా కాదు ఏది బయట ఇంకేమైనా దైవ కార్యంలో పుస్తకాలు చదవడము వివేకానంద కానీ ఇట్లా మంచి మంచి పుస్తకాలు చదవడము అవి కూడా విద్యాభ్యాసం మరి ఎవరు చదువుతున్నారు వాళ్ళని చదువుతున్నారు అసలు చదవట్లేదు రామాయణం భారతం ఎవరైనా చదువుతున్నారా చదవట్లేదు చదివేందుకు సమయం ఉందా అసలు ఓపిక ఉందా ఈ కాలం విద్యార్థులకు అవి బుక్కులు చదవట్లేదు కానీ ఇది టీవీలలో సినిమాలు చూస్తాం సార్ అదే రామాయణం సినిమా అని మహాభారతం సినిమా ఓకే చూస్తున్నారు కానీ ఆ టీవీలో తీసే సీరియల్ గానీ సినిమాలు గానీ అవి వాళ్ళకు అర్థమైనట్లు తీస్తారు అంటే ప్రజలందరికి నచ్చే విధంగా తీస్తారు కానీ అసలు పుస్తకంలో ఏముందో అదైతే తెలియదు కదా ఇప్పుడు పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా తీస్తే జనం చూడరు అని చెప్పి కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు కదా మరి అది చూసి అదే రామాయణం అదే భారతం అని అనుకుంటే మరి అదే అలాగే అనుకుంటున్నారు కదా ఇప్పుడు మరి పుస్తకాలు మనం చదవాలి అభిరుచి పెంచుకోవాలి అని ఎందుకు రావడం లేదు క్లాసు పుస్తకాలు తప్ప మరొక పుస్తకాలు ఏమీ చదవడం లేదు కారణం చాలా మందికి క్లాస్ పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు ఉంటాయని కూడా తెలియదు సరే ఆ క్లాస్ పుస్తకాలు కూడా సరిగా చదవని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఇంకా వేరే పుస్తకాలు ఏం చదువుతారు అయితే మరి ఎట్లా దీనికి పరిష్కారం ఇంకా టీచర్లే చదవమని చెప్పి వాళ్ళు అక్కడనే ఉండి చదివించాలి స్వామి చదివించాలంటారు కానీ ఈనాడు ఈ విద్యార్థులు చదువు కంటే మిగిలిన విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏమంటావు మీ తరగతి గదిలో విద్యార్థులు చక్కగా మేకప్ అయ్యి ఫ్యాషన్గా వస్తారా మామూలుగా సింపుల్గా ఉంటారా బాయ్స్ మామూలుగా వస్తారా ఎందుకురా బాయ్స్ కూడా మంచి హెయిర్ స్టైల్స్ మంచి డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు బయట ఎట్లా తిరుగుతున్నారు స్కూల్లో అవన్నీ నాట స్కూల్లో యూనిఫామ్ కదా యూనిఫామ్ యూనిఫామ్ వేసుకొని ఆడపిల్లలు కూడా యూనిఫామే కదా ఇంకా వేరే కుదరదు కదా వేరే డ్రెస్సులకు ఇప్పుడు తరగతిలో ఆడపిల్లలు మగపిల్లల్ని కలిపి చదివిస్తున్నారు కదా ఇది సరైనదేనా సరైన పద్ధతేనా అందరినీ ఒకేలా చూడడం సరైన పద్ధతి అందరినీ ఒకేలాగా చూడాలా గాడిదను గుర్రాన్ని పిల్లిని పులిని మనుషులందరినీ ఒకేలా చూస్తావా నువ్వు చూస్తావా చూస్తున్నారు ఎవరైనా
ఒకేలాగా చూస్తే ఎమ్మెల్యేకు రిజర్వేషన్లు, ఎంపీలకు అటువంటి సౌకర్యాలు ఎందుకు? రకరకాలుగా ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, రైలు ఎక్కితే కూడా 3 రకాలు ఉన్నాయి. ఎంత డబ్బులు పెడితే అంత సౌకర్యం వస్తుంది. మరి ఒకేలాగా ఎక్కడ చూస్తున్నట్టు? ఇంకా వాళ్ళు డబ్బులు ఎక్కువ కట్టేసరికి ఇంకా అందుకే థర్డ్ మీ క్లాస్. స్కూల్లో కూడా అంతే కదా, నువ్వు నెలకు 1000 రూపాయలు ఫీజు కడితే మామూలు స్కూల్ దొరుకుతుంది, నెలకు 10,000 కడితే ఇంటర్నేషనల్ స్కూల్లో చేరుతావు. మరి నువ్వు సమానం అంటున్నావు, ఎక్కడుంది సమానత్వం? ఇప్పుడు మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని సమానంగా చూడు. మరి మీ పని మనిషి ఆమె వచ్చి తినేసిపోతుంది, నువ్వు వాళ్ళ ఇంట్లో వెళ్ళి పని చేయి, సమానంగా చూడాలి అంటున్నావు కదా. ఎట్లా చూస్తారు చెప్పు మరి, కాస్త సమానంగా ఎట్లా చూస్తారు? చూడగలుగుతామా? సమానత్వం అంటే ఏంటి? ఆడ మగ ఇద్దరిని కలిపేసి ఒకే చోట ఉంచడమా? దాంతో టచ్ చేస్తుందా సమానత్వం? స్కూల్లో అట్లనే చెప్తున్నారు పిల్లలు. చెప్పుతున్నారు వేరు, చెప్పడం సరైందేనా? దానివల్ల మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా చెప్పు. లాభం అవుతుందా? ఏం లాభమైంది చెప్పు అని చూస్తున్నావు కదా రోజు. నువ్వే రోజు నీ తరగతి గదిలో ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, కలిసి చదవడం వల్ల వాళ్లకు గాని మీకు గాని ఎవరికైనా లాభం అవుతుందా నష్టం అవుతుందా? కానీ మా క్లాస్ లో అయితే ఇక అందరు బాయ్స్ సపరేట్ గా ఉంటే అందరు కలిసి మాట్లాడతారని గర్ల్స్ని కూడా కూర్చోబెడితే ఇక వాళ్ళు గర్ల్స్ మాట్లాడని అందుకే అట్లా కలిసి మాట్లాడాలని. మాట్లాడినవరా అంటే వాళ్ళు మాట్లాడతారు తప్ప వేరే వాళ్ళు మాట్లాడినవరా? అవునా? అదేంటి, అంతే వాళ్ళే మాట్లాడతారు వేరే వాళ్ళే మగపిల్లలు? కూడా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడితే బాయ్స్ ఇరుకులు వస్తాయి, బాయ్స్ మాట్లాడితే గర్ల్స్ ఇరుకులు, గర్ల్స్ మాట్లాడితే బాయ్స్ ఇరుకులు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఒకే చోట ఉంచడం సరైందే అంటావా? మరి చూస్తున్నావు కదా, దీనివల్ల నీకేమైనా లాభం అనిపిస్తుందా? బుద్ధి వికాసం జరుగుతుందా? ఇలా చదివిస్తే సమానత్వం వస్తుందా? సమానత్వం రావడానికి ఇదే మార్గమా? ఇప్పుడు మగపిల్లలు వాళ్ళ చదువు చదవకుండా ఆడపిల్లల మొహాలు చూడడము, వాళ్ళ డ్రెస్సులు చూడడము, వాళ్ళ గురించి కామెంట్స్ చేస్తున్నారా లేదా? అంటే నువ్వు దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? మరి నువ్వు సమానత్వం అన్నావు, ఎక్కడుంది సమానత్వం చెప్పు. సమానత్వము రాదు, దీనివల్ల రాదు. సమానత్వం ఎలా వస్తుంది? నువ్వు రామాయణం చదువు, భగవద్గీత చదువు, గాయత్రి జపం చెయ్యి, ఆత్మ వికాసము అయినప్పుడు ఆత్మ దృష్టితో అప్పుడు సమానత్వం వస్తుంది. భౌతిక దృష్టితో సమానత్వం రాదు. మగవాళ్ళ డ్రెస్సులు ఆడవాళ్ళు వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకోగానే ఆడమగ సమానం అయిపోతారా? అయిపోయేది అంటే పోలీస్ స్టేషన్లో అవసరం ఉండకపోయేది కదా, కోర్టులో అవసరం లేదు. భార్యాభర్త సమానమా? తల్లిదండ్రి సమానమా? తల్లిదండ్రి ఉన్నారు కదా నీకు, సమానత్వం అంటున్నావు కదా. మరి తల్లిదండ్రి సమానమా? ఇద్దరు సమానం అంటే ఏంటి? ఈక్వల్, సేమ్, 50-50. గురువు శిష్యుడు సమానమా? ఏవి సమానం కాదు. నీకు విషయం తెలుసా, కుడి చెయ్యి ఎడమ చెయ్యి నీ రైట్ లెఫ్ట్ పార్ట్స్ సమానం కాదు తెలుసా? ఈ కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చెవి ఎడమ చెవి డిఫరెన్స్ ఉంటుంది తెలుసా? సైన్స్లో చదవలేదా? మన బాడీలోనే రైట్ లెఫ్ట్కు డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, సేమ్ ఉండదు. సమానము ఎప్పుడంటే నువ్వు ఆత్మను తెలుసుకుంటే అప్పుడు అందరూ ఆత్మదృష్టితో సమానము. అప్పటిదాకా ఆడ మగ కలిసి ఒక చోట కూర్చుంటే సమానత్వం వచ్చేది ఉంటే ఇప్పుడు వచ్చేది. ఇంకా ఘోరాలు, నేరాలు, పాపాలు, శాపాలు జరుగుతున్నాయి తెలుసా? కాలేజీల్లో ఆడ మగ పిల్లలు కలిసి చదువుతున్నారు కదా, ఏం చదువుతున్నారు వాళ్ళు? ఏం జరుగుతున్నాయి? యాసిడ్ దాడులు, హత్యలు, ర్యాగింగులు, టీజింగులు, కిడ్నాపులు, లవ్ అఫేర్లు అన్నీ జరుగుతున్నాయా లేవా? ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? అడవిలో జరుగుతున్నాయా? జూ పార్క్లో జరుగుతున్నాయా? కాలేజీలో, హై స్కూళ్ళలో, యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఆడమగ కలిసి ఉన్నారు కాబట్టి.
అంటే మన పూర్వము రాముడు కృష్ణుడు గురుకులంలో చదువుకున్నారు కదా. మరి రాముడు గురుకులంలో ఎవరు చెప్పారు? విశ్వామిత్రుడు వశిష్ఠుడు బోధించాడు కదా. అప్పుడు ఆడపిల్లలు కలిసి చదువుకున్నారా రాముడితో పాటు? కృష్ణుడితో పాటు ఆడపిల్లలు ఉన్నారా? మరి అప్పుడు లేనిది ఇప్పుడెందుకు? అంటే అప్పుడు వాళ్ళకి తెలివి లేక పెట్టుకోలేదా? కంబైండ్ కో ఎడ్యుకేషన్ అప్పుడు పెట్టలేదు కదా. ఇప్పుడు పెడుతున్నారంటే అప్పటికంటే ఇప్పుడు తెలివి ఎక్కువైనట్ట, లేదా ఇప్పటికంటే అప్పుడు తెలివి తక్కువ ఉన్నట్ట? చెప్పు. ఇది మధ్యలో ఇది ఆడపిల్లలు చదువుకోవద్దని ఓన్లీ పెళ్లి చేయాలి, డైరెక్ట్ పెళ్లి అన్నట్టు చేసింది వస్తాం. అయితే అప్పుడు ఇక ఆడపిల్లలు కూడా స్కూల్కి రావాలని చెప్పేసి వీళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేశారు అనుకుంటున్నారు. అవును, ఆడపిల్లలకు వేరే స్కూల్స్ ఉన్నాయి కదా నాన్న, స్పెషల్ స్కూల్స్, అందులో చదివించవచ్చు కదా, కలిపి చదవాల్సిన అవసరం లేదు కదా. ఒప్పుకుంటావా?